చూస్తే టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 12 కేసులకు 8 కేసుల్లో చార్జ్ షీట్లు దాఖలు చేశామని రిటైర్డ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానంద రెడ్డి చెప్పారు. 12 కేసుల్లో అందరి శాంపిల్స్ సేకరించామని, టాలీవుడ్ తో పలువురి వ్యాపారవేత్తల శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామన్నారు. ఎక్సైజ్ అధికారులు కలిసి ఈ కేసులో ఎన్సీబీ ముందుకెళ్తుందంటున్న వివేకానంద రెడ్డితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ని షేక్ చేసింది. అయితే ఈ వ్యవహార సంబంధి మొత్తం 72 మందిని అటు అధికారులు విచారించారు. వాళ్ళ దగ్గర శాంపిల్స్ కూడా సేకరించారు. అయితే దీనికి సంబంధించి 8 ఛార్జ్షీట్లను ఇప్పటికీ దాఖలు చేశామని అటు ఎక్సైజ్ అధికారులు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కి సమాధానం ఇచ్చారు. అయితే ఈ 72 మందికి సంబంధించి వ్యవహారం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎలాంటి శాంపిల్స్ సేకరించారు, అసలు ఛార్జ్షీట్లలో ఏముంది, వీటన్నిటి మాట్లాడడానికి ప్రస్తుతానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఐజీ వివేకానంద రెడ్డి. సో చెప్పండి, టాలీవుడ్ లో షేక్ చేసిన ఈ డ్రగ్స్ కేసు సంబంధించి మొత్తం 8 ఛార్జ్షీట్లు దాఖలు చేస్తారని చెప్పి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాధానం ఇచ్చారు. అసలు ఏం జరిగింది అనుకోవచ్చు, ఏముంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు టాలీవుడ్ కు సంబంధించిన కేసులలో మనం ఛార్జ్షీట్ ఏం చేయలేదు, ఎందుకంటే ఆ కేసులన్నీ సిట్ చూస్తుంది. మిగతా కేసెస్ అయితే మనకి ఇప్పుడు సికింద్రాబాద్ కార్ఖానల్లో కానీ, మారేడుపల్లిలో కానీ, తర్వాత మిగతా కొంతమంది మన డార్క్ నెట్లో దొరికిన వాళ్ళ విషయంలో కానీ, వాళ్ళ విషయంలో ఎప్పటికప్పుడు ఛార్జ్షీట్స్ రెగ్యులర్ బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఛార్జ్షీట్స్ అవుతున్నాయి. అయితే ఈ ఎన్డీపీఎస్ కేసులో ఛార్జ్షీట్ ఎందుకు లేట్ అవుతుందంటే, దీంట్లో ఉన్న కన్జ్యూమర్స్ వాళ్ళు సెక్షన్ 64A కింద వాళ్ళు మేము డీ అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటామని చెప్పని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు డీ అడిక్షన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డీ అడిక్షన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయితేనే మనం ఛార్జ్షీట్ నుంచి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి. తర్వాత ఈ కెమికల్ ఐ మీన్ ఫోరెన్సిక్ ఒపీనియన్ కూడా, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా ఒపీనియన్స్ లేట్ అయినాయి. సో దానివల్ల డిలే అవుతుంది. బై అండ్ లార్జ్ 8-9 చేశారు. ఇంకా కొన్ని కూడా ప్రాసెస్లో ఉన్నాయి, చాలా ప్రొఫెషనల్ మేనర్లో ఛార్జ్షీట్స్ అవుతున్నాయి. బట్ ఏంటంటే ఆ పర్టికులర్గా టాలీవుడ్ సంబంధించిన కేసెస్ మాత్రం సిట్ చూస్తుంది కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. మిగతా కేసెస్ మాత్రం ఈ మేజర్ డ్రగ్ కేసెస్ అన్నీ అవుతున్నాయి. మిగతా గాంజా కేసెస్ కూడా రొటీన్ లో ఛార్జ్షీట్ చేస్తున్నారు. దాదాపు ఎన్సీబీ కూడా ప్యారలల్ గా ఇన్వెస్టిగేట్ చేయడం కావచ్చు, ఎన్సీబీ రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంటది. నిజంగా ఆ కేసులంటే ఎన్సీబీ ఎప్పుడైనా రిపోర్ట్ కాల్ ఫర్ చేసింది ఇచ్చారా? అంటే జనరల్ గా ఎన్సీబీ మన మీద మానిటరింగ్ ఏజెన్సీ లాగా ఉండదు, ఏంటంటే కోఆర్డినేటింగ్ ఏజెన్సీ లాగా ఉంటుంది. కోఆర్డినేటింగ్ ఏజెన్సీ లాగా ఉంటుంది ఎన్సీబీ. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారము కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, ఐబీ, తర్వాత బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్ లేదు అయితే, అట్లాగే రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్సీబీ, సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికి కూడా పవర్ ఉంది, ఇంక్లూడింగ్ స్టేట్ పోలీస్ అందరికి కూడా పవర్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా కూడా కేసు పెట్టవచ్చు, ఎవరైనా డిటెక్ట్ చేయవచ్చు. అయితే దీంట్లో ఎన్సీబీ ఒక ఏంటంటే ఒక గైడ్ అండ్ ఫిలాసఫర్గా పనిచేస్తుంది. వీళ్ళందరికీ ఏంటంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అనే విషయంలో వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం ఇంటరాక్షన్, మనతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు పంచుకుంటూ ఉంటారు. కొంచెం ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫీడ్బ్యాక్ అనుకోండి, అది ఇది పంచుకుంటూ ఉంటారు. బట్ జనరల్గా ఏమవుతుందంటే ఏ ఏజెన్సీ ఆ ఏజెన్సీనే క్రెడిట్ తీసుకోవాలని చూస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ పంచుకునేది కూడా మన దగ్గర తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పర్టికులర్ ఇష్యూలో కొంత ఈ ఇన్వెస్టిగేటింగ్, ఇప్పుడు నేను చెప్పిన ఏజెన్సీస్ అన్నిటి మధ్యలో కనుక సమాచార లోపం తగ్గి పూర్తి స్థాయి సమన్వయం ఉంటే మనకు ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు ఉన్న కేసులో మీతో షేర్ చేసుకోవడం జరిగింది, అడగడం జరిగింది. అంటే దాదాపు అప్పుడు దాదాపు ఒక 3-4 నెలల పాటు ఇక్కడ మొత్తం టాలీవుడ్ని షేక్ చేసింది. అప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? ఆ పర్టికులర్ ఇష్యూలో ఏంటంటే ఎన్సీబీ రీజనల్ డైరెక్టర్ గారు బెంగళూరులో ఉంటారు. వారు ఒకటి 2 సార్లు ఇక్కడ వారిది ఆఫీస్ కూడా ఉంది అత్తాపూర్లో. వారు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ అడిగారు, మేము కూడా ఇచ్చాము. తర్వాత ఇక్కడ బాగా చేస్తున్నారనే ఉద్దేశం చేత కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ అని కొంతమంది ఎక్సైజ్ ఆఫీసర్స్ని అడిగారు. అందులో ఫస్ట్ బ్యాచ్లో నేను కూడా వెళ్ళాను, సెకండ్ బ్యాచ్లో వేరే వాళ్ళు వెళ్ళారు. యాక్చువల్గా ఇన్స్పెక్టర్ క్యాడర్ వరకే ఉంటుంది, బట్ నేను అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను డైరెక్టర్ గారిని అడిగితే వారు కూడా ఒప్పుకున్నారు, వెళ్ళాము. సో అది అప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది ఏంటంటే అంతవరకు మాకు ఐడియా లేదు, నార్కోటిక్స్కు మనీ లాండరింగ్కు డైరెక్ట్గా రిలేషన్ ఉందని చెప్పి నాకు ఫస్ట్ టైం తెలిసింది అది. సో వీఆర్ అమేజ్డ్ బై ద ట్రైనింగ్. బట్ డెఫినెట్గా ఇంకా కోఆర్డినేషన్ అయితే చాలా పెరగాలి. అప్పుడు మాత్రం ఈ పర్టికులర్ ఇష్యూలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కొంచెం గైడెన్స్ పాటు తప్ప మనకు పెద్ద ఫీడ్బ్యాక్ ఇచ్చిన పరిస్థితులు అయితే ఏం లేవు. అయితే మొత్తం
ఏదైతే టాలీవుడ్ ని షేక్ చేసిన సమయంలో మొత్తం 12 కేసులు పైగా నమోదు కావడం అప్పుడు దాదాపుగా 72 మంది సంబంధించిన శాంపిల్స్ కావచ్చు 72 మందిని విచారించిన కావచ్చు జరిగింది అయితే దీంట్లో అందరికి సంబంధించి శాంపిల్స్ సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు దాంట్లో చాలా మందికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది అయితే 8 కేసులతో సంబంధించి ప్రస్తానానికి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు దాంట్లో కొంతమంది కన్జ్యూమర్స్ పేరు కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అయితే టాలీవుడ్ సంబంధించి ఎవరు అయితే వాళ్ళు వాళ్ళ సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికి కొంత గందరగోళం ఉంది సిట్టు దీనిపైన దర్యాప్తు చేస్తుంది అయితే సిట్టు దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదు దానిపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు అయితే దీంట్లో ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రావాల్సి ఉంది కాబట్టి ఇంకా ఛార్జ్ షీట్ వేయలేని చెప్పి సిట్టు మరోవైపు చెప్తుంది అయితే దీంట్లో ఇంకా ఎన్సీబీ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది కాబట్టి ఎన్సీబీ ఏం చేయబోతుంది అటు సిట్ ఏం చేయబోతుంది ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఏం చేయబోతున్నారు అన్న విషయం పైన ఇప్పుడు ఒక మిస్టరీ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రాకేష్ రవిశంకర్తో రమేష్.